ఉన్నప్పుడు తాగునీరు ఇయ్యకుండా సాగునీరు ఇయ్యకుండా కరెంట్ సక్కకి ఇయ్యకుండా ఎరువులు ఇయ్యకుండా విత్తనాలు ఇయ్యకుండా మన పట్టణాలకు నిధులు ఇయ్యకుండా సావగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా ఇలా వాళ్ళే వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆలోచించండి కేసీఆర్ ఈ మోరు ఇట్లెందుకుంది ఆ రోడ్డు గట్లెందుకుంది అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు 50 ఏళ్ళు పరిపాలించినోడు ఆనాడు ఏ పని చేయని చాతగానోడు ఇలా మన ముందుకొచ్చి నోటికొచ్చినట్టు కేసీఆర్ గారిని 9 ఏళ్లలోనే ఇన్ని పనులు చేసిన కేసీఆర్ ను తిడుతుంటే పడదామా ఆలోచించండి ఎట్లున్నది ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే నాకు ఒక చిన్న కథ గుర్తుస్తుంది ఎనకటికి మన నిజాంబాద్ అసంటి ఊళ్ళనే ఒక చిన్న పిల్లగాడు ఉండే వాడికి చిన్నప్పటి నుంచి చదువు సంధ్య రాలే వాడన్నిగా చిన్నప్పటి నుంచి లంగ సోపతులు లంగ దోస్తానలు చిన్నప్పటి నుంచి చెడిపోయిండు జర్దా బుక్కుడు గుట్కా దినుడు మందుగొట్టుడు అన్ని దిక్కుమాలిన అలవాట్లన్నీ చేసుకున్నాడు అట్లే పెరిగి 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 17 ఏళ్ళకి వచ్చిండు వచ్చినాక ఆయనతో ఒక రోజు బాగా రాగిండు హోస్టల్లో లేడు ఇంకా రాగాలనిపించింది ఆయన ఇంట్లో వాళ్ళ నాయన కీసలకు వెళ్ళి పైసలు కొట్టేవేండు వాళ్ళ అమ్మ చూసింది ఊరికొచ్చింది దౌడ మీదకి వెళ్ళి ఒక్కటి చంపింది సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తావురా ఎంతకు దిగజారినవని వాడు హోస్టల్లో లేడు రోకలు బండి ఉంటే పక్కకు రోకలు బండ తీసుకొని వాళ్ళ అమ్మని కొట్టిండు అమ్మ అక్కడనే స్పాట్లో చచ్చిపోయింది వాళ్ళ నాయన ఊరికి వచ్చిండు ఎంత పని చేస్తావురా దరిద్రుడా అని చెప్పి వంగవెట్టి ఈపులకు వెళ్ళి 4 గుద్దిండు వాడు ఇంకా కూడా హోస్టల్లో లేడు అదే రోకలు బండి అందుకొని నాన్నని కూడా కొట్టిండు వాళ్ళ నాయన కూడా అక్కడనే స్పాట్లో చచ్చిపోయిండు మరి సంపేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా తీసుకుపోయినరు ఆయనత జైల్లో పెట్టిండు జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా శిక్ష వేయాలంటే జడ్జి గారి దగ్గరికి తీసుకొచ్చిండు ఆ జడ్జి గారు మన బాజిరెడ్డి గోవర్ధన్ సాబ్ లెక్క మంచోడు చల్లటి మనిషి ఇక బాజిరెడ్డి గోవర్ధన్ సాబ్ లాంటి మంచి జడ్జి గారు ఉంటే ఆ జడ్జి గారు మొగటి నిలబెట్టిరు ఆ పిల్లగాన్ని ఆ పిల్లగాన్ని జడ్జి గారు చూసిండు కిందికి వెళ్ళి మీద్దాకా రే నేను చాలామంది లత్కోరగాళ్ళని చూసినారా నా జీవితంలో 30 ఏళ్ళు అయింది ఈ జడ్జి పని చేయబట్టి చాలామంది లుచ్చగాళ్ళని చూసినా చాలామంది క్రిమినల్ని చూసినా ఆఖరికి నా కర్మ బాగలేక ఆ ధర్మపురి అరవింద్ అంటూ కూడా చూసినా కానీ నియంత గలీజ్ గారిని అయితే చూడలేదురా నేను నియంత గలీజ్ గారిని అయితే చూడలేదు సొంత అమ్మాయి అనే చంపినావు నీకేం శిక్ష చేయాలో నాకైతే తెలియలేదు నాకైతే సమజ్ అయితే లేదు నువ్వే చెప్పురా అన్నాడట అంటే వాడు ఏమన్నాడట ఎరికైనా అప్పటిదాకా మంచిగా అప్పటిదాకా ఇట్లా రుబాబు గున్నోడు ఎగ్దం వెంటనే వంగి అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథ పిల్లగాన్ని సార్ ఇడిచిపెట్టి సార్ అన్నాడట వాడు ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లనే ఉన్నది హంతకుడే సంతాపం చెప్పినట్టు హంతకుడే సంతాపం చెప్పినట్టు ఇలా కాంగ్రెసుడు ఇక్కడికి వచ్చి ఇది ఇట్లెందుకుంది అది అట్లెందుకుంది అని రాగాలు తీస్తే మరి నువ్వేం బీకినావు 50 ఏళ్ళు 50 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గుడ్డి గుర్రాల పనులు దొమినవా ఏం చేసినవా అన్నాడు ఆనాడు రైతులకు కరెంట్ ఇయ్యక సావగొట్టి పల్లెటూళ్ళల్లో నీళ్ళు ఇయ్యక సావగొట్టి పట్టణాల్లో మొత్తం మురికి కూపంగా మార్చి గబ్బు గబ్బు లేపిన గబ్బు కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చి ఎగిరెగిరి పడుతున్నది వాళ్ళ పార్టీకి ఒక అధ్యక్షుడైన ఒక ఆయన కొత్తగన్న రేవంత్ రెడ్డి ఆయన కూడా మాట్లాడుతాడు ఇవాళ రేపు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీదికి రైఫిల్ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఇవాళ ఆయన కూడా మాట్లాడతాడు ఆయన నట నికార్సైన తెలంగాణ వాదట ఇక ఎట్లుంటుందంటే బాగుండదు చెప్తే కానీ పతివ్రత ప్రమాణం మండితేనే ఒక సామెత ఉంది నేను దాని గురించి చెప్పా ఎక్కువ కానీ ఇక గీన కూడా చెప్పాలి మనకు వచ్చి తెలంగాణ వాదట రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ వాది కాదు నువ్వు తెలంగాణకు పట్టిన వ్యాధి తెలంగాణకు పట్టిన జబ్బు దరిద్రం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తే మళ్ళీ అడ్డమైన మాటలు చెప్తే నమ్ముదామా ఆగమైదామా ఆలోచించండి ఎవలెవల మధ్యనది ఇలా పోటీ రాష్ట్రంలో దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి 40 పార్టీలను ఆగం చేసి దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనానికి కారణమైన సంచలన నాయకుడు కేసీఆర్ అది మా నాయకుడు ఒక దిక్కేమో సంచలన నాయకుడు ఒక దిక్కేమో సంచలన నాయకుడు